सभा नमस्कार वेद गौरवनी राष्ट्र उन्नत विद्या मंडल चेयरमैन गारु गौरवनी लिंबाद्रि गारु जेएनटीयू वाइस चांसलर गारु गौरवनी श्री कट्टा नरसिंहरेड्डी गारु माजी चेयरमैन गारु राष्ट्र उन्नत विद्या मंडली पेद्दलु पापिरेड्डी गारु एमसेट कन्वीनर गोवर्धन गारु रिजिस्ट्रार गारु को कन्वीनर गारु वार्तापाटु एमसेट कंडक्ट चेयडंलो पार्टिसिपेट चेसिन टीम अंदरिकी अदे विधंगा पत्रिका सोदरुलकी मीडिया सोदरुलकी अंदरिकी कूडा नमस्कारालु तेलियजेसुकुंटू चाला संतोषं एंदुकंटे करोना वच्चिनप्पटि नुंडि गत 17 मंथ्स नुंडि देशमंता प्रपंचमंता चूस्तुन्न संदर्भंलो अन्नी रंगालु एफेक्ट अवुतुन्न संदर्भंलो मन विद्या रंगं कूडा एफेक्ट अयिंदनेदि वास्तवं अयिना कूडा अलांटि संदर्भंलो करोना లాంటి క్లిష్టమైన సందర్భంలో ఈ సెట్స్ కండక్ట్ చేయడానికి ప్రణాళికబద్ధంగా అకడమిక్ క్యాలెండర్ ని షెడ్యూల్ ని ప్రిపేర్ చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు రోజు పాపిరెడ్డి గారు గాని అండ్ వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చక్కటి సమన్వయంతో పని చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది రాకుండా వేరే రాష్ట్రాలకన్నా ముందుగా మన పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈ సెట్స్ కండక్ట్ చేయడంలో సమన్వయంతో పనిచేసిన అండ్ చైర్మన్ గారికి వాళ్ళ టీం అందరికీ అదేవిధంగా జెఎన్టీయూ సంబంధించిన టీం అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా అందరికీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అలాగే ఇలాంటి సందర్భంలో విద్యార్థులందరూ కూడా వాళ్ళు కూడా చక్కటి క్రమశిక్షణతో ఎగ్జామ్స్కి అటెండ్ అయిన పిల్లలందరినీ కూడా విద్యార్థులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో పోల్చుకుంటే గత 3 సంవత్సరాల నుండి పోల్చుకుంటా ఉంటే ఎంసెట్ కి అటెండ్ అయిన విద్యార్థుల సంఖ్య చూస్తే ఈసారి 28,000 మంది అదనంగా అటెండ్ కావడం జరిగింది అంటే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులు ముందున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం వారిని మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను తప్పకుండా వాళ్ళ భవిష్యత్తులో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు కన్వీనర్ గారు చెప్పినట్టు ఈరోజు ఎంసెట్ కంప్యూటర్ బేస్డ్గా కండక్ట్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు 9 సెక్షన్స్ లో చేయడం దాంట్లో ఇంజనీరింగ్ దేమో 6 సెక్షన్స్ లో అదే విధంగా అగ్రికల్చర్ దానికి సంబంధించి 3 సెక్షన్స్ లో కండక్ట్ చేయడం జరిగింది డేట్ కూడా అనుకున్న టైం లోనే పూర్తి చేయడం జరిగింది అని కూడా తెలియజేస్తూ దాదాపుగా 99 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇంజనీరింగ్ పరీక్షకు దాదాపుగా 147,000 991 మంది విద్యార్థులు అటెండ్ అవుతే 121,480 మంది అంటే 82.08% క్వాలిఫై కావడం జరిగింది వాళ్ళందరికీ అభినందనలు అదేవిధంగా అగ్రికల్చర్ స్ట్రీమ్లో 79,009 మంది విద్యార్థులు హాజరవుతే 73,070 మంది విద్యార్థులు అర్హత సాధించారు దాదాపుగా 92.48% సాధించడం జరిగింది వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో ఈరోజు కరోనా నేపథ్యంలో ఎంసెట్ సంబంధించి ఇంటర్ వెయిటేజ్ కూడా తీసేయడం జరిగిందని కూడా ఒకసారి తెలియజేస్తూ దాంట్లో 40% మినహాయింపును కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాను ఈరోజు ర్యాంక్ సాధించిన వాళ్ళందరికీ కూడా అభినందనలు అది మొదటి ర్యాంక్ కావచ్చు క్వాలిఫై కావచ్చు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఎంసెట్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మంచి సమన్వయంతో ఎలాంటి ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పరీక్షకు హాజరవుతున్న పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేసిన ఎంసెట్ సంబంధించిన కన్వీనర్తో పాటు వారి టీం అందరికీ అదేవిధంగా మా చైర్మన్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా వీసీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ర్యాంక్ సాధించిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఉన్నత శిఖరాల అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను